स तस्याः विवृते वक्त्रे वज्र संहननः कपिः संक्षिप्य मुहुरात्मानं निष्पपात महाबलः। ततस्तस्याः नखैस्तीक्ष्णैः मर्माण्युत्कृत्य वानरः उत्पपाताथ वेगेन मनः संपात विक्रमः। అలా ఈ నాలుగవ విజయాన్ని కూడా దుష్కర కర్మను కూడా సాధించేటప్పటికీ అంతరిక్షంలో ఆకాశంలో నిండి ఉన్నటువంటి సమస్త దేవతలు ఋషులు గంధర్వులు కిన్నరులు మొదలైన వారందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు హనుమంతుడిని। ఇప్పటికి నాలుగు దుష్కర కర్మల్ని ఈయన సాధించి ముందుకు సాగుతున్నాడు। ఒకటి సాగర లంఘన సంకల్పం, రెండు మైనాకుడి యొక్క ఆతిథ్యాన్ని సుకుమారంగా తిరస్కరించి కార్యసాధకుడు అనిపించుకోవటం, మూడవది సురస విజయం, నాలుగు సింహిక విజయం। ఈ నాలుగు కర్మల్ని సాధించాడు। అది చూసి సిద్ధ గంధర్వులందరూ ఆకాశంలో హనుమంతుణ్ణి ప్రశంసించారు। ఆహా, నిజంగా ఎవడైనా సరే ఈ లోకంలో ఒక కార్యాన్ని సాధించాలనుకున్నవాడు నాలుగు లక్షణాలు కలిగి ఉండాలి హనుమంతుడిలాగా। ఏమిటంటేవి? ధృతిహి దృష్టిహి మతిహి దాక్ష్యం। ధృతిహి అంటే నిశ్చయం కలిగి ఉండాలి హనుమంతుడిలాగా। సముద్రం దాటాలి అన్న నిశ్చయం హనుమంతుడిలో దృఢంగా ఉంది కాబట్టి సాధించాడు। ఇది మొదటి లక్షణం। రెండవది దృష్టిహి అంటే చూపు, అంటే వివేకం అన్నమాట। అంటే నేను ఈ పనిని ఎలాగైనా సాధించగలను అనుకున్న తరువాత అతనికి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగాల లక్ష్యాన్ని సాధించటానికి। హనుమంతుడు లంకానగరానికి చేరుకోవాలి అని అనుకున్న తరువాత ఎలా వెళ్ళాలో తాను ఒక ప్రణాళిక వేసుకున్నాడు। సముద్రం దాటడానికి ఉద్యమించాడు, ఆ ఉద్యమించేటప్పుడు సముద్ర లంఘనానికి కావలసిన శక్తిని పుంజుకున్నాడు। యోగ శక్తితో తన యొక్క సమస్తమైన శరీరంలోని చైతన్యాన్ని కూడా ఏకాగ్రం చేశాడు। ప్రాణాయామం చేసి మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఒక్కసారి తన యోగ శక్తితో ఉద్యమించాడు సముద్రంలో, అంతరిక్షంలోకి ఎగిరాడు। లంకా నగరం గురించి ఒక ఆలోచన చేశాడు, నేను వెళితే ఏమి చేయాలి, అక్కడ ఎలా చేయాలి మొదలైనవి। ఇది కార్యసాధకుడికి ఉండవలసిన రెండవ ధర్మం, ఒక సమగ్రమైనటువంటి ఒక అవగాహన, దృష్టి అన్నమాట। తర్వాత మతిహి, వివేకం కావాలి, అంటే ఏది మంచిది ఏది చెడు అనేటువంటి ఒక వివేకం కావాలి, ఇదే చేశాడు। మైనాకుడు ఆతిథ్యం ఇస్తానంటే ఈ సమయంలో ఆతిథ్యాలు స్వీకరించి మనం కాలక్షేపం చేయకూడదు, అది వివేకం, అది మతి। అలాగే సురస పెరుగుతూ ఉంటే తాను కూడా అలా పెరుగుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత అరేరే ఈ విధంగా నేను కాలాన్ని వ్యర్థం చెయ్యకూడదు అని సూక్ష్మ రూపాన్ని పొంది వెంటనే ఆమె నోటి నుంచి బయటికి రావటం, అది వివేకం। సింహిక తనకి అడ్డంగా నిలబడగానే ఆమెతో వాదోపవాదాలు చేసి కాలక్షేపం చేయకుండగా ఆమె నోటిలోకి సూక్ష్మ రూపంతో ప్రవేశించి వెంటనే ఆమెను చీల్చి చెండాడి బయటికి రావటం, ఇలా సమయస్ఫూర్తితో ప్రవర్తించటం ఉందే, అది గొప్ప విషయం, ఇది మతి। నాలుగవది దాక్ష్యం, అంటే సామర్థ్యం, పరాక్రమం, ఎంతటి కష్ట సాధ్యమైనటువంటి అసాధ్యమైనటువంటి పనిని చేయాలన్నా ముందు సమర్థత కావాలి, పరాక్రమం కావాలి। ఈ నాలుగు ఉన్నటువంటి వాడు హనుమంతుడిలాగా ఏ పనినైనా అవలీలగా సాధించగలుగుతాడు అని సిద్ధ గంధర్వులు ప్రశంసించారు। యస్య త్వేతాని చత్వాని వానరేంద్ర యథాతవ ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతైహి సంభావిత పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః। ఓ వానరశ్రేష్ఠ, నీలాగా ఎవడైతే ధృతి దృష్టి మతి దాక్ష్యం అనేటువంటి నాలుగు లక్షణాలను కలిగి ఉంటాడో వాడు కర్మలను సాధించగలుగుతాడు, సమస్త జనుల చేత వాడు గౌరవించబడతాడు, తన లక్ష్యాన్ని తన ప్రయోజనాన్ని నెరవేర్చుకుని అందరి చేత కూడా వాడు ప్రశంసించబడి మన్ననలు అందుకుంటాడు అని గంధర్వులు సిద్ధులు యక్షులు సమస్త ఋషిగణాలు ప్రశంసించారు అంతరిక్షంలో ఉండి హనుమంతుణ్ణి। ఈ విధంగా చాలా గొప్ప లక్ష్యాలను సాధించటానికి కావలసినటువంటి సమగ్ర గుణములతో హనుమంతుడు లంకానగరాన్ని చేరుకోవటానికి చాలా సమీపంలోకి వచ్చాడు।
ఒక్కసారి నూరు యోజనాల విస్తీర్ణం కలిగిన సముద్రాన్నంతటినీ కూడా అవలీలగా దాటి దూరంగా వనములను చూశాడు. పచ్చగా కనిపిస్తున్నాయి ఆ వనముల రాశిని చూసి అటువైపుకు చూస్తే ద్వీపంలాగా ఉంది. ఆహా ఎంత ప్రకృతి రమణీయంగా ఉంది, నేను లంకకు రాబోతున్నానన్నమాట అని ఊహించుకున్నాడు. నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకాం అమరావతీమివ. అలా ఆ సముద్ర తీరంలోకి దిగి చూడగానే ఇంద్రుడి అమరావతి నగరంలాగా శోభాయమానంగా కనిపించింది లంకానగరం. అత్యద్భుతంగా త్రికూట పర్వతం అది, మూడు శిఖరముల మధ్య కట్టబడినటువంటి లంకానగరం దేదీప్యమానంగా కనిపించింది. త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. త్రికూట పర్వత శిఖరం పైన నిర్మింపబడింది అది, ఇప్పుడు కాదు మయుడు నిర్మించాడు దాన్ని. త్రికూట శిఖర అంట చూడండి, లంకానగరం మానవుని యొక్క సమస్తమైనటువంటి కామమునకు ప్రతీక, కోరికకు ప్రతీక లంకానగరం. మానవుడి యొక్క ఈ కోరిక అనేటువంటిది, కామం అనేటువంటిది త్రిగుణములను ఆశ్రయించి ఉంటుంది, మూడు శరీరాలను ఆశ్రయించి ఉంది, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. అలాగే మనస్సు, వాక్కు, కాయములు అనేటువంటి త్రికరణములను ఆశ్రయించి ఉంటుంది కామం. అందుకే త్రికూట శిఖరం, మూడు శిఖరములను ఆశ్రయించి లంకానగరం ఉంది. అలా త్రికూట శిఖరం మీద ఉన్న లంకానగరాన్ని చూశాడు.